గుంటూరు జిల్లా భట్టిప్రోలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సర్పంచ్ దారా రవి కిరణ్మయి చెన్నయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా భట్టిప్రోలు ఎంపీడీఓ బాబురావు జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం అంటే సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవమని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల మనం స్వేచ్ఛగా ఉంటున్నామని, ఈరోజు నేను మీ మధ్యన నిలబడి మాట్లాడుతున్నాను అంటే అది రాజ్యాంగంలోని రిజర్వేషన్ వల్లనేనని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాప్షన్ సభ్యులు షేక్ సలీం, ఎంపీపీ లలిత కుమారి, జెడ్పీటీసీ తిరువీధుల ఉదయ భాస్కరి, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మనకు స్వతంత్రం వచ్చి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. అయినప్పటికీ ఇంకా మనము బ్రిటిష్ పరిపాలన కిందే మనము వారి పరిపాలన అవలంబిస్తూ ఉండగా, ఇలా కాదు కొంతమంది మేధావులు నిదర్శకులు కొంతమంది ఇలా కాదు మన సొంత రాజ్యాంగం ఉండాలని ఒక అభిప్రాయాన్ని కలిగి ఒక రాజ్యాంగం మనకి రచించాలని చెప్పేసి అనే ఆలోచనతో ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ముసాయిదా కమిటీలో అధ్యక్షునిగా మన మొట్టమొదటి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎంపిక చేయడం జరిగింది. అలాగే రచనకి దాన్ని రచించడానికి అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని రచించడానికి అంబేద్కర్ గారు అనేక మంది మేధావులతో కలిసి వివిధమైన దేశాల రాజ్యాంగాలను పరిశీలన చేసి ఆయన రాజ్యాంగం రాయడం జరిగింది. 1950వ సంవత్సరం దేశవ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణం, ఏదైతే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నామో, గణతంత్ర దినోత్సవం ఎందుకు వచ్చింది, ఎందుకు చేసుకుంటా ఉన్నాం, ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎప్పుడైతే మనకి స్వాతంత్రం వచ్చిందో 1947 ఆగస్టు 15 తర్వాత మన దేశం కూడా మనమే పరిపాలించుకోవాలా, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడైతే భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పడుతుందో, అప్పుడే మన రాష్ట్ర ప్రజలు మన దేశ ప్రజలు సుభిక్షంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ప్రజలే ప్రభుత్వంగా ప్రభుత్వమే ప్రజలుగా పరిగణించబడుతుందని చెప్పేసి ఆనాటి పెద్దలు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసి దానికి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన, ఆ తర్వాత ఎవరైతే రాజ్యాంగ ముసాయిదా కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్ గా దాదాపు 2 సంవత్సరాలు కృషి చేసి 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగాన్ని ఆమోదించారు.